అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కతు. నా పేరు అబ్దుల్ సలాం, వయసు 42, నంద్యాల కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓ బంగారపు దుకాణంలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ సాదా సీదా జీవనం సాగించే సామాన్య కుటుంబీకుణ్ణి నేను. సరిగ్గా 7 క్రితం, నవంబర్ 7, 2019, పనికి వచ్చేసరికి అంగడిలో భయంకరమైన చోరీ జరిగిందన్న వార్త నా చెవిన పడింది. కట్ చేస్తే కొంత రోజులకి యజమాని గారిచ్చిన కంప్లైంట్ మేరకు A1గా మీపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, నాది భార్య పిల్లలు అత్తమ్మ కట్నంగా పెట్టింది సార్, ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు సార్ అంటే, ఏం లేదు చిన్న ఫార్మాలిటీసే అని, ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకుని దోపిడీకి గురైన 3 కేజీల నగలు, 5 కేజీల నగదులో 500 గ్రాముల బంగారం రికవరీ చేశామంటూ పోలీసు వారు నన్ను అదుపులోకి తీసుకున్నారు. వల్లాహి, లోపలికి అడుగు పెట్టిన తర్వాత నాకు పెట్టిన నరకం అంతా ఇంత కాదు. 25 సంవత్సరాలుగా ఎటువంటి మచ్చ పడకుండా పనిచేసిన నన్ను మా యజమాని ఎందుకు టార్గెట్ చేసి మరీ టార్చర్ చేస్తున్నాడో అర్థం కాలేదు. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి బెయిల్తో బయటికి తీసుకొచ్చారు. జీవనోపాధి కోసం అద్దె ఆటోని నడుపుకుంటూ ప్రతీ నెలా పోలీస్ స్టేషన్కి కనిపించి సంతకం పెట్టాలి. నేను వెళ్ళిన ప్రతిసారి నానా రకాలుగా దూషిస్తూ మానసికంగా కుంగదీసేవారు. అందరిలా ప్రశాంతమైన జీవితం లేదు మాకు. ఎప్పటిలాగే నవంబర్ 2, 2020 అనగా సోమవారం సంతకం పెడదామని స్టేషన్కి పోయాను. ఇవాళ వద్దు అన్నారు. వై, ఎందుకో నాకు అర్థం కాలేదు. సడన్గా సాయంత్రం పూట మళ్ళీ పిలిపించి, ఆటోలో 70,000 డబ్బులు పోయినట్టు కంప్లైంట్ వచ్చింది నా బాబు, ఏం చేద్దాం? అస్సం బిల్లా, నాకు నిజంగా తెలియదు సార్. నీకు ఇది అలవాటే కదరా. ఇంకా 4 రోజుల్లో బంగారం కేసు కూడా 1 సంవత్సరం కాబోతుంది, తెలుసా నీకు? సార్, ఎన్ని రోజులు తిరుగుతూ ఉండాలి నీ అనగాలి ఈ కేసు పట్టుకొని? సార్, ఇది ఏమీ సంబంధం సార్, ఎవరో తప్పు చెప్తున్నారు సార్, మీకు నిజంగా అలా ఏం లేదు. ఏ ఎదురు మాట్లాడుతున్నావు? ఫ్యామిలీ ఎత్తో నాకు కూడా కవ్వర్ దుబ్బేవంటే నేను జోకర్లకు కనపడుతున్నా, మేము డబ్బులు నూకింది కాక నాటకాలు దుబ్బుతున్నాం తేస్తానా సార్. ఈ కేసు విషయంపై రేపు మనం విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది, నువ్వు కూడా వస్తున్నావు, రెడీగుండు. బయలుదేరు, ఈ నైట్కి హ్యాపీగా తిని నిద్రపో. తెల్లవారితే నా భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో తెలియదు నాకు. అల్లాని తలుచుకుంటూ ఏడుస్తూనే ఆటోని ఇంటికి తోలికెళ్ళాను. జరిగిన జరగబోయే హింస అంతా సతీమణికి వివరిస్తూ ఏం చెయ్యాలో కళ్ళు కాయలు కాసుకొని ఆలోచిస్తున్నా. పిల్లలు కూడా నిద్రపోలేదు. మాకు తెలుసు ఆత్మహత్య తప్పు అని, ఖురాన్ చెప్తుంది నరకానికి వెళ్తావు, అల్లా క్షమించడు అని, కానీ ఏం చేయాలి? ఇక్కడుండి ఈ నరకం అనుభవించడం కన్నా శాశ్వతంగా కళ్ళు మూసుకుంటే ప్రశాంతత దొరుకుతుందనుకున్నాం. ఉదయం ఇంటి దగ్గర బయలుదేరేప్పుడు పక్కవారు అడుగుతున్నారు, క్యా బాయ్ జాన్ సబ్లో కిదర్ జారే? అస్సలాము అలైకుమ్ బాయ్, నూర్జా మరియు బేటా బేటీలను స్కూల్కి తీసుకెళ్తున్నాను. బహుశా ఇవే మా చివరి మాటలు అని వారు కూడా ఊహించి ఉండరు అన్నట్టు ఓ విషయం చెప్పడం మరిచాను. సతీమణి నూర్జాన్ కూడా పిల్లలు చదివే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మాస్ సూసైడ్ స్టోరీలో ఇప్పటి వరకు మనం విన్నది అబ్దుల్ సలాం మరియు తన బంధుమిత్రుల వర్షం. అలా స్కూలు వైపు వెళ్తున్నామన్న ఫ్యామిలీ ఆటోని కావులూరు వైపు మళ్లించి మూకుమ్మడిగా రైలు కింద పడి పైసలైపోయారు. నౌ యు ఇమాజిన్, మనం ఒకసారి అబ్దుల్ సలాం అండ్ పోలీస్ పీపుల్ ప్రవర్తన పక్కన పెడితే 2019 నాటికి మనకెంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది. హైలీ ఫీచర్డ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా చీప్ గా దొరుకుతున్నాయి. కొన్ని కంట్రీస్ లో అయితే పచారీ కొట్టు పెట్టుకుందామన్నా కూడా సీసీ కెమెరా లేనిదే లైసెన్స్ ప్రొవైడ్ చేయరు. ఇట్స్ ట్రూ, అది వాళ్ళ గొప్పతనం. కనీసం మనం ఇన్స్టాల్ చేసుకున్న కెమెరా చెడిపోయింది, బాగు చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నామని తెలిసినా చాలు మున్సిపల్ ఆఫీసర్లు వాలిపోయి చినిగిపోయే ఫైన్ లేస్తుంటారు. అటువంటిది ఇంత పెద్ద పసిడి వ్యాపారం నడుపుతున్న యజమాని కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టుకోలేనంత పరిస్థితుల్లో అంత పిసినారితనంగా ఎందుకు బతుకున్నాడో భగవంతుడికే తెలియాలి. అట్లీస్ట్ ఇవాళ అబ్దుల్ సలాం అనే వ్యక్తి నిజంగానే దొంగో దొరో లేదో అన్న క్లారిటీ అయితే ఒకటి వచ్చిండేది కదా. ఆయన ఎవరో 70,000 రూపాయలు కలిగి ఉన్న
ఉన్న బ్యాగ్ ని ఆటోలో మర్చిపోయినానని కంప్లైంట్ మరి అది ఇచ్చినారో ఇచ్చేలా చేసినారో గానీ ప్రభుత్వ వాహనాల్లో బస్సుల్లోనూ రైల్వేలోనూ మెట్రోల్లో ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాల ఆభరణాలు ఎంత డబ్బులు బోగొట్టుకొని ఉంటారు, ఎంతమంది డ్రైవర్లని కండక్టర్లను అదుపులోకి తీసుకొని ఉంటారు, అసలు ఆడ మరీ ఎరుపు రంగు బూసి మరి శుద్ధంగా రాసి ఉంటారు, మీ వస్తువులకి మీరే బాధ్యులు, కీప్ యువర్ బిలాంగింగ్ సేఫ్. కానీ ఇక్కడ ఆటో వాడనే చిన్న చూపు. ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా బలమైన యూనియన్లు వేసుకొని మీద పడిపోవడానికి. పోతే చివరిగా పాలిటిక్స్. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ చనిపోయే ముందు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ప్రతిపక్షాలు మైనారిటీ సంఘాల దాకా చేరుకొని చెలో నంద్యాల వి వాంట్ జస్టిస్ అంటూ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తాకేలా చేశారు. సీఎం గారు ఇమీడియట్ గా దానికి ఒక హై లెవెల్ పోలీస్ కమిటీని నియమించి వితిన్ 24 అవర్స్ లో ఆ సీఐ అండ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినారో వారిని అరెస్ట్ చేయించడం. ముస్లిం సంఘాలు కూడా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందిలే అని కుదుట పడేలోపే సామూహిక ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన పోలీసులకు బెయిల్ అని బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏంద్రా మనం ఫ్యామిలీ వైపు నిలబడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఇన్ని కౌంటర్లు తగులుతున్నాయని అనలైజ్ చేసి చూస్తే తెలుగు డ్రామా పార్టీ డబుల్ గేమ్ బయటపడిందట. ఓ పక్కేమో సిబిఐ నచ్చం గారు సలాం కుటుంబానికి న్యాయం చేయాలని నరుస్తా ఉంటారు, మరో పక్కేమో అరెస్ట్ అయిన ఇద్దరు పోలీసులకు బెయిల్ వచ్చేలా చేసి ఇదేనా నీకు తెలిసిన న్యాయం అని సీఎం గారిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇదేదన్నా మీకు ఏదో వైసీపీకి బయాస్డ్ కనిపించినా కూడా వాస్తవమే. ది లాయర్ మిస్టర్ వి రామచంద్రరావు ఎవరైతే పోలీసుల తరపున వాదించి బెయిల్ వచ్చేలా చేసినారో తాను తెలుగుదేశం పార్టీకి విధేయుడు, అంతేగాక గత ప్రభుత్వంలో ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి నామినీ డైరెక్టర్ అట. సో ఈ కాంటెక్స్ లో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ పనితీరుపై మక్కువగా లేరు, నమ్మకంగా లేడు, గుర్రుగా ఉన్నారని స్వయంగా ఆ పార్టీ సభ్యులే బహిర్గతం చేసిన మాటలని నెమరవేసుకుంటూ నిజంగా ఈ సలాం ఫ్యామిలీ సామూహిక ఆత్మ హత్యని రాజకీయం చేయకుండా ఎవరు నిజాయితీగా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారో మీరే నిర్ణయించుకోవాలి. సంబంధం లేదు దొంగతనానికి, ఆటలు జరిగిన దొంగతనానికి నాకు సంబంధం లేదు, మా అంగట్లో జరిగిన దొంగతనానికి సంబంధం లేదు. కానీ మాకు టార్చర్ భరించలేకపోతున్నా సార్, భరించలేదు సార్, నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు ఎవరు, అందుకే నా చదువుతున్నా మీకు సత్యం లభిస్తుంది అనుకుంటున్నాను సార్. ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో, వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు, న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశారు. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అని భేదం చూడడం లేదు. పోలీసులైనా ఒకరే, నేనైనా ఒకటే, ఇంకొకరైనా ఒకటే, ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశారు. వెంటనే ఆ పోలీసు మీద సస్పెండ్ చేయడమే కాకుండా వారి మీద అరెస్ట్ చేసే కేసు కూడా పెట్టారు. అరెస్ట్ చేసిన వెంటనే జరిగిందేమిటి అని చెప్పి చూస్తే అన్నిటికన్నా బాధ కనిపిస్తుంది. కోర్టులలో ఇదే పెద్ద ఆయన, ఇదే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని ఏకంగా లాయర్లుగా తన పార్టీకి సంబంధించిన రామచంద్రరావు అనే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నామినీ డైరెక్టర్ గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయన, ఆయనే బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించింది. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు, సెషన్స్ కోర్టుకు మళ్ళీ ఈ రోజు మళ్లీ పోయాం. ఈ బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే, నిజాయితీగా మంచి చేయాలి అని ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి, ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి, ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తా ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. రైట్, ఇదండి వాళ్ళ టాపిక్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.